రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడు ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ఆమె భేటీ అయ్యారు. 2024 నుంచి 25 బడ్జెట్ రూపకల్పనపై వారి సూచనలు సలహాలు స్వీకరించారు. సకాలంలో జీఎస్టీ బకాయిల చెల్లింపు పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సీతారామన్ కోరారు. ఈ మొత్తాన్ని విద్య, వైద్యం, నీటిపారుదల, మంచినీటి సరఫరా, విద్యుత్, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. సమావేశంలో 2024 నుంచి 25 బడ్జెట్ కు సంబంధించి పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రితో పంచుకున్నారు.